తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మరియు మైదుకూరు తెలుగుదేశం పార్టీ వార్డులు మరియు టీటీడీ మాజీ పుత్తా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు సామాజిక భరోసా పింఛన్లు తొలగించవద్దంటూ స్థానిక ఎంపీడీఓకు తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి నెట్లపల్లి శివరామ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ నేతలు కాటారు వీరకేశవ, కాటారు వీరరాజు, సమటూరు సురేష్, కాటారు వీరప్రసాద్, మూలే నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి వితంతుగా జీవనం ఎల్లబోచ్చలేక బాధపడుతున్నటువంటి ఆడపడుచుల యొక్క సాధక బాధలు అన్ని చూసిన తర్వాత మా నాయకుడు ఆనాడు మేనిఫెస్టోలో 2014 ముందు మేనిఫెస్టోలు పెట్టాడు. తెలుగుదేశం ప్రభుత్వ పార్టీకి అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛను ఏర్పాటు చేస్తాం, మరి అదేవిధంగా వికలాంగుల పింఛను 1500 రూపాయలు చేస్తామని నాడు మాట ఇచ్చిన విధంగానే 2014లో మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం మరియు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల కాల వ్యవధిలోనే ఈ రాష్ట్రంలో దాదాపు 63 లక్షల మంది పైచురుకుగా వృద్ధాప్య, వికలాంగ, వితంతు మరియు చేనేత, చర్మకారుల, డప్పు కళాకారులు ఈ విధంగా 11 రకాల